హైదరాబాద్ జిల్లా మరిపేడ మండలంలో లాక్డౌన్ అమలు తీరుపై జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి పర్యవేక్షించారు. పట్టణంలో 9 గంటల నుంచి ఇప్పటివరకు కూడా నేను తెగేయడం జరిగింది. గతంలో మనకి మార్కెట్ ఈ ప్రాంతంలో ఆర్ఎండి చేసే దగ్గర ఉండడం బట్టి బాగా ఇక్కడనే షాపింగ్ ఏరియాస్ మార్కెట్ ఉండవల్సి ఉదయం జనాలు ఎక్కువ మంది రావడం వల్ల మార్కెట్ 3 ప్రాంతాల్లోకి షిఫ్ట్ చేయడం జరిగింది. కలెక్టర్ గారు మీరు మాట్లాడుకున్న తర్వాత అధికారులు మన పోలీస్ అధికారులు కలిసి మార్కెట్ని డీసెంట్రలైజ్ చేయడం జరిగింది. దానివల్ల పబ్లిక్ కూడా హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు. అదేవిధంగా 10 గంటలకి లాక్డౌన్ ఇంప్లిమెంట్ అంటే 10 గంటల 5 నిమిషాలకి ఎవరు కూడా రోడ్ల మీద కనపడద్దు. షాప్ వాళ్ళు కూడా 9:45 నుంచే వాళ్ళు బిజినెస్ బంద్ చేసుకొని అకౌంట్స్ క్లోజింగ్ ఏమైనా ఉంటే ఆ 1/2 గంట పీరియడ్ అనేది చూసుకోవాలి తప్ప 10 గంటలు అంటే 10 గంటల దాకా బిజినెస్ చేసుకొని ఇంకో తర్వాత 1/2 గంట సేపు ఇవన్నీ అకౌంట్ చూసుకుంటూ అంటే కాదు. ప్రజలు కూడా 10 నిమిషాల ముందే ఈ టౌన్ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. 10:05 నుంచి చెకింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ చెకింగ్ స్టార్ట్ చేసేటప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెట్టారని చెప్పి ఎవరు కూడా కంప్లైంట్ చేయదు. నిన్న ఒక్కరోజే జిల్లాలో 350 వాహనాలు సీజ్ చేయడం జరిగింది. ఇప్పటివరకు గత లాక్డౌన్ ఇంప్లిమెంట్ అయిన దగ్గర నుంచి 650 వెహికల్స్ సీజ్ చేశాం. ఇప్పటికే ఈ కోవిడ్ ఎన్ఫోర్స్మెంట్ కింద మాస్క్ పెట్టుకున్నది కావచ్చు, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయకపోవడం కావచ్చు, ఎక్కువ పబ్లిక్ ఒక దగ్గర గ్యాదర్ కావడం కావచ్చు, ఈ కర్ఫ్యూ వయలేషన్స్ కావచ్చు, ఇటన్నిటి మీద దాదాపు 4500 కేసులు ఇప్పటికి జిల్లాలో వేయడం జరిగింది. గత 1.5 మంత్ నుంచి ఈ కేసులు ఇంకా కూడా మనకి కోవిడ్ కేసులు తగ్గేంతవరకు మన జిల్లాలో ఈ యొక్క ఎన్ఫోర్స్మెంట్ నడుస్తూనే ఉంటుంది. లాక్డౌన్ ఇంకా రోజురోజుకి స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ అవుతుంది, ప్రజలు కూడా గమనించాలి. మీ మీడియా ద్వారా కూడా అప్పీల్ చేస్తున్నాం, ఎవరు కూడా ఈ కోవిడ్ కేసులు తగ్గేంత వరకు మన జిల్లాలో పూర్తిగా 0 స్థాయికి వచ్చేంతవరకు కూడా ప్రజలందరూ ఎక్కడ కూడా పండుగలు కానీ జాతరలు కానీ ఉత్సవాలు కానీ చేసుకోకుండా 4 మించి ఎక్కువ ఎవరు గ్యాదర్ కాకుండా ఉండాలని, తర్వాత ధర్నాలు రాస్తారోకలు చేసేవాళ్ళు కూడా 10 మంది దాటకుండా ఉండాలని, వాళ్ళు కూడా చాలామంది మాస్కులు లేకుండా వచ్చి బయట ప్రదర్శన చేస్తున్నారు, అది కూడా మేము ఫోటోలు తీసుకొని వాళ్ళ మీద కేసులు బుక్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మాస్కులు పెట్టుకోవాలి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్.